హిజాబ్ మీద అంటే బురఖా మీద కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా దుమారం రేపుతుంది. చాలా గొప్ప తీర్పు, సంచలనమైంది. అసలు స్కూల్ యూనిఫామ్లో మతాలను కలపటం ఏంటి, ఇలా చాలామంది చెలరేగిపోతున్నారు. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు పిటిషనర్లు. అయితే ఈ హోలీ సెలవులు అయ్యాక 20వ తారీఖు తర్వాత విచారణకు తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి NV రమణ చెప్పారు. అది అక్కడ వస్తుంది అనుకోవచ్చు. ఈ తీర్పు మీద చాలా ఇంగ్లీష్ పత్రికలు సంపాదకీయాలు రాశాయి. అవన్నీ కూడా ఇది పాక్షికంగా ఉంది, అనేక అంశాలు పట్టించుకోలేదు, ఇవి భవిష్యత్తులో సమస్యాత్మకమవుతాయని కూడా చెప్తుంది. వాస్తవంగా న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో కొన్ని అంశాల్లో చాలా శృతిమించిన వ్యవహారం కనిపిస్తుంది. మొట్టమొదటిది, అసలు అక్కడ స్కూళ్ళలో చేయడం రైటా తప్ప అది చెప్పే బదులు, హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి కాదు, ఆ తప్పనిసరి అవునో కాదో చెప్పడం న్యాయస్థానం ఎవరు, ఎసెన్షియల్ ప్రాక్టీస్ అవునా కాదా అని చెప్పడం న్యాయస్థానం యొక్క పని కాదు. అది మతానికి సంబంధించినటువంటి పని, ఏ మతమైనా సరే. ఇప్పుడు ముసుగు కాదనుకోండి, బొట్టు గాజులు ఇవన్నీ పెట్టుకుంటున్నారు కదా ఇతర మతాల్లో, హిందూ మతంలో, మరి అవి తప్పనిసరా, వాటిని అనుమతి అవి యూనిఫామ్లో భాగమా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకా అప్పుడు మళ్ళీ మేము అత్యధికంగా ఉన్నాము, వీటి వల్ల ఇబ్బంది లేదు కదా, ఇటువంటి మాటలు మాట్లాడచ్చు. అసలు దేశంలోనే అనేక రాష్ట్రాల్లో అనేక డ్రెస్సులు వేసుకుంటారు, అనేక రకాలుగా ఉంటాయి, మతాలు కులాల వారిగా కూడా తేడాలు ఉంటాయి. అటువంటిప్పుడు దాన్ని వివాదం చేయడం ఎందుకు? యూనిఫామ్ వీళ్ళు వేసుకుపోతున్నారు, యూనిఫామ్ వేసుకుపోవడం అనేది జరుగుతూనే ఉంది. ఆ పైన హిజాబ్ తప్ప. అందుకని ఇక్కడ మౌలికమైన విషయాన్ని వదిలిపెట్టి స్కూళ్ళల్లో దీన్ని ఎలా చేయాలి అనేది పక్కన పెట్టి, అంతకు మించి హైకోర్టు అత్యుత్సాహంతో తీర్పిచ్చింది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లీష్ పత్రికలు కూడా అది రాస్తున్నాయి. రెండో విషయం, అడ్వకేట్ జనరల్ మాట్లాడారు అక్కడ ప్రభుత్వం తరఫున. మా జీవో అందరికీ సార్వత్రికం కాదు, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి, మేము అవసరమైతే ఇలా సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నీ ఆయన కోర్టుకు చెప్పారు. కోర్టు వాటిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. వాటి మీద ఎందుకు, అదెందుకు చెప్పలేదు? అంటే హిజాబ్ కుదరదు అనే సంకేతం సందేశం పంపడమే ప్రధానం అనుకున్నారు తప్ప దానికి ఉన్న పరిమితులు, మినహాయింపులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నవి చెబుతున్నవి కూడా పట్టించుకోలేదు. అంటే ఎంత తీవ్రంగా ఈ వ్యతిరేకత ఈ తీర్పు లో ఆ వ్యతిరేకుల వాదనకు ఎంతగా లోపడిపోయి, దీన్నే మీడియాలో ఒక న్యాయపత్రిక రాసింది లైవ్లో. ఇది ప్రీ కన్సీవ్డ్ నోషన్, ముందుగా ఏర్పరచుకున్న దురభిప్రాయం ప్రకారమే ఈ తీర్పు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు. మూడో, దీని ప్రభావం ఎలా ఉంటుంది ప్రజల మీద, వివిధ మతాల మీద అన్నది కూడా. ఎందుకు ఒక్క హిజాబ్ విషయంలోనే ఇలాంటి ఉత్తర్వు ఇవ్వాల్సి వచ్చింది అడిగారు పిటిషనర్లు. ఇతర మతాలకు సంబంధించిన వేషభాషలు, వస్త్రధారణలు, ఆచారాలు అవి కూడా విద్యా సంస్థల్లోకి వస్తున్నాయి, వాటిని ఎందుకు ప్రశ్నించలేదు, వాటి మీద ఎందుకు రాలేదు, ఒక హిజాబ్ మీద ఎందుకు వచ్చిందని వాళ్ళు అడిగారు. దానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. సరే, కోర్ హైకోర్టు కూడా దాని మీద పట్టుబట్టలేదు, దాన్ని వాళ్ళు అలా వదిలేశారు. ఇలా చెప్తూ పోతే ఒక దీని ద్వారా ఒక సందేశం పంపించాలని నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుంది. ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ప్రధాన న్యాయమూర్తి NV రమణ వీళ్ళు ఈ సెలవులు అయ్యాక చూస్తామంటే, ఇంతకుముందే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు హైకోర్టు చూస్తుంది కదా మా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నారు. హైకోర్టు అయిన తర్వాత నేను అర్థం ఉంది. ఇప్పుడు హైకోర్టు అయింది కాబట్టి వెళ్ళారు. ఈ లోపల పిల్లలు ఇక్కడ అయిపో, మేము అయితే మటుకు దీనికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే తరతరాల నుంచి దశాబ్దాలుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఉద్దేశపూర్వకంగా తీసుకొస్తున్నారు. దీన్ని సర్దుబాటు చేసే విధంగా న్యాయస్థానం చెప్పే బదులు మతాచారాల మీద తీర్పు ఇచ్చే పని తను ఎందుకు పెట్టుకుంది, కోర్టు కాదు కదా దాని మీద అంతిమ సంస్థ. మూడవది, మతాచారాలని చేయాల్సి వస్తే అన్ని మతాలకు చేయాలి కదా. కాబట్టి ఇది బహుశా సుప్రీంకోర్టులో ఇది నిలవకపోవచ్చు, రకరకాలైన కొత్త ఇది కూడా రావచ్చు. అలా కాదంటే మటుకు అన్ని మతాలకు సంబంధించిన ఇలాంటి చర్చలే వచ్చి ఇది ఒక కొత్త మతరచ్చకు దారి తీయచ్చు.